ప్రకాశం జిల్లా పెద్దడోనల ఎస్సీ పాలెంలో గత కొన్ని సంవత్సరాలుగా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మలేరియా డెంగ్యూ కరోనా తదితర వ్యాధులు ప్రబలి అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నామని ఎస్సీ కాలనీ ప్రజలు మీడియా ముందు వాపోయారు. ఎన్నిసార్లు అధికారులకు స్థానిక సర్పంచ్ కి తమ మొర విన్నవించుకున్నా చెవిటోడు ముందు శంకం ఊదిన చందంగా ఉందని తమ గోడును వెళ్లబుచ్చారు. తాము దళితులమని చిన్న చూపు చూస్తున్నారని మురుగునీరు కాల్వలో నిల్వ ఉండటం వల్ల అనారోగ్యాల పాలై అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నామని ఇకనైనా తమపై దయ చూపాలని ఎస్సీ కాలనీ వాసులు కోరారు. సంబంధిత అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్ళినా ఫలితం శూన్యమని కనీసం పారిశుద్ధ్య కార్మికులు వచ్చి కాలువలను శుభ్రం చేసిన దాఖలాలు లేవని తెలియజేశారు. ఇదే విధంగా ఉంటే తాము మనుగడ కూడా కష్టమవుతుందని తెలియజేశారు. తమ కాలనీలో వీధి దీపాలు కూడా సరిగా లేవని మీడియాకు తెలియజేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఎస్సీ కాలనీలో సమస్యలను తీర్చాలని వారు కోరారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఎస్సీ కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థను సరిచేస్తారో లేదో వేచి చూడాలి. పిల్లల పిల్లలకు తల్లులకు పెద్దోళ్ళకు అందరికి జ్వరాలు జలుబులు సార్, మాకేం వాసన. కాలువలలో ఒక సుక్క నీళ్లు పోయేది లేదు, ఆడి కట్టలు ఆడేసిండ్రు. ఆ నీళ్లు ప్రాబ్లం, ట్యాంకర్లు ఆపి చేసిండ్రు. మేము ఎంత మూడు రోజుల నుంచి నీళ్లు రావటం నడిసలాగ పచ్చగా పురుగులు దోమలు ఎక్కువైపోయి ఉండేది. దూరణాల పాలెము ఎస్సీ పాలెం చెందిన వాళ్ళము. కాలువలలో నీళ్లు ఎక్కడికి పోవటం లేదు. 10 సంవత్సరాల నుంచి అట్టనే ఉన్నాయి, నిలబడిపోయినాయి. నీళ్లు కూడా పచ్చగా దోమలు డెంగీ మలేరియా అని మాకు ఉన్నాయి. అధికారులు ఎవరూ పట్టించుకోవటం లేదు. సెక్రటరీ పంచాయత్ సెక్రటరీ కూడా పట్టించుకోవటం లేదు మమ్మలో. ఇది లైట్లు కూడా వెలగటం లేదు. ఎవరికి చెప్పినా కూడా మమ్మల ఎవరు పట్టించుకోవటం లేదు. ట్యాంకర్లో నీళ్లు కూడా ఆపేసిండ్రు. నీళ్ళతో కూడా ఇబ్బంది పడుతున్నాము. ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు. ఎవరికి చెప్పినా తర్వాత చూద్దాంలే తర్వాత చూద్దాంలే అంటుండ్రు. ముఖ్యంగా కాలువలు మాకు నీళ్లు పంపించాలి. జరాలతో అల్లాడిపోతున్నాము.